హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. బిర్యానీ కోసం పెద్ద సైజ్ ముక్కలు తీసుకోండి. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ 750 grams తీసుకుంటున్నాను. మీరు హోల్ చికెన్ కూడా తీసుకోవచ్చండి. మీరు లెగ్ పీసెస్ తీసుకున్నట్టయితే లెగ్ పీసెస్కి ఇలా కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. 1/2 teaspoon పసుపు, 1.5 tablespoon కారం, 1/2 tablespoon ధనియాల పొడి, సాల్ట్ 1 tablespoon, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, షాహీ బిర్యానీ మసాలా 5 tablespoons, పెరుగు 150 ml, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, 1/2 కట్ట కొత్తిమీర, 1/2 కప్ పుదీనా, 1 tablespoon నిమ్మరసం, ఆయిల్ 80 ml. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ముక్కలకి ఎంత బాగా మసాలా పట్టేస్తే అంత బాగా టెండర్గా ఉంటుంది ముక్క. ముక్కలకి బాగా మసాజ్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్, ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచండి. లేదు, టైం లేదు అంటే అట్లీస్ట్ 3 to 4 hours అయినా ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడుగుగా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక నైట్ అంతా చికెన్ ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల చికెన్ బాగా మ్యారినేట్ అయింది. కుక్ అయ్యాక ముక్క చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెట్టడం వల్ల. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. బిర్యానీ 1/2, 1/2 tablespoon షాహీ జీరా, 1 జాపత్రి, నల్ల యాలక 1, 5-6 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2. ప్యాన్లో 3 liters వాటర్ వేసుకొని ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. అలాగే 1/2 tablespoon సాల్ట్, 1 tablespoon ఆయిల్ వేసుకొని బాగా వాటర్ బాగా ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ ఉడికేటప్పుడు 750 grams చికెన్కి 1/2 kilo రైస్ తీసుకొని 1 hour నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని 70% వరకు ఉడికించుకోవాలి. ఏ మాత్రం లేట్ చేసినా మనకి సెకండ్స్లో కుక్ అయిపోతుంది రైస్. 1 చిల్లులు గంట తీసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ పైన రైస్ వేసుకోవాలి. లేదా ఒకేసారి ఇలా స్ట్రైనర్తో కూడా వేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం వేశాక 2 tablespoons నెయ్యి వేసుకొని రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని 2 tablespoons వేడిపాల్లో నానబెట్టుకున్న సాఫ్రాన్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక 2 లేయర్ టిష్యూ నాప్కిన్స్ని వేసుకోవాలి. లేదా గోధుమ పిండితో కూడా సీల్ చేసుకోవచ్చు. ఇలా లిడ్ని టైట్గా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ లేదా టవా పెట్టి దానిపైన హండీ పెట్టి హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 20 to 25 minutes దమ్ చేసుకోవాలి. కింద టవా పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 20 to 25 minutes తర్వాత ఓపెన్ చేద్దాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ముక్క, మనకి టెండర్గా జ్యూసీగా కుక్ అయింది. అంతా ఒకసారి స్లోగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీ అండ్ యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.